ఆపటమే. ఇవాళ ఆంధ్రప్రదేశ్ కంపెనీలో కూడా 50% మరి రాష్ట్ర వ్యాప్తంగా మార్కెట్ కంపెనీలో సగభాగం వీటికి కేటాయించడం జరిగింది. ఆ నేపథ్యంలో విజయనగరంలో 100 మార్కెట్ కంపెనీలో ఈరోజు 5 బీసీకి, బీసీ ఎస్సీ ఎస్టీకి, మిగతా 5 ఓసీకి, అలాగే మిగతా 4 ఓసీకి, అలాగే అందులో మరి సగభాగం మైనార్టీకి కేటాయించడం జరిగింది. ఆ రిజర్వేషన్ కూడా అఫీషియల్గా కూడా మీకు ప్రజెంట్ చేయడం కూడా జరుగుతుంది. అది దాంతోపాటు ఏదైతే సెషన్లో ఇప్పటికే ప్యాడీ ఎక్విప్మెంట్ మీద ఎక్కువ అత్యధికంగా వస్తుంది పంట సుమారు 5 లక్షల మెట్రిక్ టన్స్ వస్తుంది ఎక్స్పెక్ట్ చేస్తారు. 5 లక్షల మెట్రిక్ టన్స్ ని మరి ఎక్విప్మెంట్ జరగాలి కాబట్టి యాక్షన్ ప్లాన్ కూడా అధికారం తయారు చేయమని చెప్పి మరి ఇన్ఛార్జ్ మంత్రి గారు వాళ్ళకి ఆదేశ ఇవ్వడం జరిగింది. ఆ ప్రకారం కావాలని తయారు చేస్తున్నారు. నీటి విషయానికి వచ్చినప్పటికీ మనం ఉన్న అన్ని రిజర్వేస్ కూడా పూర్తిగా నీటి ఉన్నాయి. మనకైతే ఇష్యూలు అన్ని ఇష్యూలు లేదు. ఇంకా రైతులందరినీ కోరుతున్నాము సెంటర్లో కూడా తెలియదు కానీ కాక సరిపడే పంటలు సరిపడే నీరు కూడా ప్రయత్నం చేస్తారు కానీ ఆరుదల పంటలుగా వేయండి. మరి వేస్తే తప్పకుండా వాళ్ళకి పంటలకు కావాల్సిన నీరుని ఇవ్వడానికి వీలుపడతారు. అది ఆరుదల పంటలు కాకుండా మళ్ళీ బలిగా నీటి అని ఇస్తే వాటికి సరిపోతే రాబోయే ఇబ్బందులు వస్తాయి. కాబట్టి రైతులందరూ అప్రమత్తి ఉండాలి. అయితే కావాల్సిన నీరు మాత్రం సమృద్ధిగా ఉంది. ఇప్పుడు కూడా మనం గత ప్రభుత్వ గత రోజుల్లో ఎప్పుడు 10 సంవత్సరాలు వచ్చుకున్నాయి. విధంగా పూర్తిగా కూడా రెండు కొండల్లాగా ఉన్నాయి మన ద్వారా జలాశయాలన్నింటి కూడా. మరి దీనికి మరి ఇవాళ సంబంధించిన అంశాన్ని కూడా మరి ఇన్ఛార్జ్ మంత్రి గారు వదిలేదు. దాన్ని కూడా చూపించడం జరిగింది. ఇకపోతే ఇవాళ పత్రికలు చూస్తాం. ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు, ఒక పక్క ఆయన కుమారుడు లోకేష్, ఆయనతో పాటు రాష్ట్ర ఆర్థిక మంత్రిగా పనిచేసిన హనుమన్ రామకృష్ణ గారు ప్యాష్ వచ్చింది. ఏదైనా మేము మాట్లాడితే దాన్ని మళ్ళీ తిరిగి పత్రికా ముఖం కాబట్టి ట్విట్టర్లో ట్వీట్ చేస్తాను. ఎందుకంటే వస్తే మీ ముందుకు వస్తే మళ్ళీ మీరు అడుగుతారు కదా, అది కాదు ఇది ఉంది కదా, ఆయన చెప్పింది ఇది కదా, మరి మీరేంటి ఎలా ఉంటున్నారని అడుగుతారని అవి మానేసి పత్రికలు వచ్చి 3-4 పత్రికలు ఉన్నాయి కదా. పత్రికలు సాక్షి ఉంది, ఈనాడు ఉంది, దాంతో పాటు తోచ ఉంది, తోచతో పాటు ఇంకోటి ఉంది, ఇంకోటి ఆంధ్రప్రభ ఉంది. ఏ పత్రికల్లో లేనిది ఒక్క జ్యోతి పత్రికలోనే రాసి దాని మీద మళ్ళీ ట్విట్టర్లో ఉంటే ఏం అడిగింది ఏంటి, చెప్పింది ఏంటి, మేము నేను మాట్లాడింది ఏంటి, మళ్ళీ మళ్ళీ చెప్తున్నా వాస్తవం. నేను నిన్న మాట్లాడింది 100% వాస్తవం. 5 సంవత్సరాలు వచ్చి 10 అధికారం ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు కొత్త రాష్ట్రం కాబట్టి ఈ బిడ్డను వచ్చి దీన్ని పెంచి పోషించాలంటే అనుభవం ఉండాలి, నాకు ఒక అవకాశం ఇవ్వండి అని అడిగారు. ఇస్తే ప్రజలిస్తే ఆ అవకాశం ఇస్తే ఆ అవకాశాన్ని సద్వినియోగం చేయకుండా అవకాశాన్ని దుర్వినియోగం చేశారని చెప్పడంలో సందేహం లేదు.